శ్రీగురుభ్యో నమః. ఎడ్యుకేషన్ అంటే చాలామంది అందరికి చదువు ఒకటి అనుకుంటారు. మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. వాడు చదువు వస్తుంది, వాడికి ఆట వస్తుంది, వాడికి పాట వస్తుంది. 64 కళల్లో ఒక 4-5 కళలకి వాడు ప్రావీణ్యం ఉంటాడు. ఆటల్లో ఫస్ట్ ఉంటాడు, వాడు పాటల్లో ఫస్ట్ ఉంటాడు, ఫుట్బాల్ ఆడేస్తుంటాడు, చెస్ ఆడేస్తుంటాడు. స్కూల్ లెవెల్ అన్నిట్లో మనం చిన్నప్పుడు చూస్తున్నాడే, ఒకటికే అన్ని సర్టిఫికెట్లు అయిపోతుండేవి. ఏంటో వీడు ఒకటే పట్టుకుపోతున్నాడు అనేవాడిని. ఇప్పుడు ఛాన్స్ ఇచ్చేవాడు కాదు, అన్నిట్లో ఫస్ట్ అయ్యేవాడు. ఆటలో పాటలు అన్నింటిలో ఫస్ట్ ఉంటాడు. వాడు ఏ మార్గంలో వెళ్ళాలి ఇప్పుడు? అది లేదు, 10th లోని వాడు స్కూల్ ఫస్ట్ వచ్చేసాడు, ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. అక్కడ నుండి ఏ మార్గం వెళ్ళాలి? స్పోర్ట్స్ వెళ్ళాలా, చదువుకు వెళ్ళాలా? స్పోర్ట్లో కూడా వాడు వెళ్ళి ఆడేస్తున్నాడు శుభ్రంగాను. ఎట్లా మీరు తయారు చేస్తారు? సాధారణంగా పేరెంట్స్ చేసే మొట్టమొదటి తప్పుడు పని ఏంటంటే, వాడు చదువు బాగున్నాడు కానీ చదువు తీసిపోతాం, ఇంకా ఆడపడాల్సింది మర్చిపోతా ఉంటాడు. వాడికి ఫ్యాషన్, మనిషి ప్యాషన్ వర్క్ చేస్తుంటే ఏంటంటే మనిషి ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రశాంతత ఏ పనైనా చేయగలుగుతారు. మనసు ప్రశాంతంగా ఉంటే ఏదైనా చేయగలుగుతారు. కొంచెం ఆట అంటే వాడికి ఇష్టం ఉంటుంది. ఆటలో వాడు స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో టాప్లో ఉంటుంటాడు. చెస్ అనుకోండి, ఫుట్బాల్ అనుకోండి, క్రికెట్ అనుకోండి. మన పేరెంట్స్ ప్రత్యేకంగా చేస్తాం, ఆరే ఆట పాటలు ఇంకా బంద్, 10th క్లాస్కి వచ్చేసాక అని బంద్. ఇంటర్మీడియట్ లెవెల్లో ఆటోమేటిక్ మనకు అపార్ట్మెంట్ కల్చరే. నారాయణ తీసుకొని చైతన్య చేసాం అంటే అపార్ట్మెంట్ కల్చరే. ఇంకా అక్కడికి ఆట పాటలు ఏమి ఉండవు. వీడి ప్యాషన్ మొత్తం వెలిగిపోతుంది. ఒకవేళ వీడి జాతకంలో స్పోర్ట్స్ మెన్ అవ్వాలి, మంచి పేరు, ప్రఖ్యాత తీసుకురావాలి, ఇంటి పేరు కానీ అన్ని గౌరవం తీసుకురావాలని రాసిపెట్టింది అనుకోండి, అది మీరు బ్లైండ్గా నొక్కేసినట్టే కదా. 100% మీరు నొక్కేసినట్టే అది. అంచేత అంటున్నాను, ఒక చదువు ఒకటే కాదు, కళలు కూడా ఉన్నాయి వ్యక్తుల్లో. ఎంతమంది చిన్న వయసులో మహాపేరు మంచి పేరు పేరు సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది లేరు? క్రికెట్ ఆడేవాళ్ళు మంచి పేరు సంపాదించుకుంటారు, చెస్ ఆడే మంచి పేరు సంపాదించుకుంటారు, క్యారమ్స్ ఆడేవాళ్ళు మంచి పేరు సంపాదించుకుంటారు, అవార్డులు రివార్డు సంపాదించుకుంటారు. ఎన్ని ఆటల్లో ఎన్ని రివార్డు సంపాదించుకుంటారు? 25 ఏళ్ల లోపలే భారతదేశాన్ని పేరు నిలబెట్టడానికి ముందుకు వెళ్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళ చదువులో కొంచెం పక్కకు ఉన్నాయి, వీటిలో ఒక అంచేత ఈ జాతకం అనేది ఒక నిర్ణయం తీసుకుని చెప్తుంది. అక్కడ ఇప్పుడు ఆటలు గొప్ప వాడతాడు, పాటలు గొప్ప వాడతాడు, ఎడ్యుకేషన్ గొప్ప వాడతాడు, రెండు కలిసి చేస్తారని కూడా చెప్తుంది. మనం ఒకటే ఆ పిల్లవాడికి ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నం చేస్తాం. ఐ రిక్వెస్ట్ ది పేరెంట్స్, ఒక్కసారి ఆస్ట్రాలజికల్గా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది కొత్త ఆవేదనతో చెప్తున్న విషయం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మనం ఒక్కొక్కసారి చేతుల ద్వారా వాళ్ళని నిలిపివేస్తున్నాం అనిపిస్తున్నాం ఒక్కొక్కసారి. సో ఆ విధంగా చూడడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్, మోస్ట్ సక్సెస్ఫుల్ పాత్రలో పిల్లలు రండానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం ముద్ర శుభం వ్యాధి.